రైట్, వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ద ఏపీ. దిస్ ఈస్ సతీష్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆరో జాబితా విడుదల చేయనుంది వైసీపీ. ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాబితాల జాతర నడుస్తోంది. నిన్నగాక మొన్న రాత్రి ఐదో జాబితాను స్వల్ప మార్పులతో ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పుడు ఆరో జాబితాతో సిద్ధమైపోయింది. ఐదు లిస్టుల్లో దాదాపు 75 మంది ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఇప్పటికే 59 మంది అసెంబ్లీ ఇన్ఛార్జీలను ప్రకటించారు. అలాగే 14 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఆరో జాబితాలో ఏ పేర్లు ఉండబోతున్నాయన్నది ఆసక్తి రేపుతోంది. మనకు తెలుసు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అటు ఎడమొహం పెడమొహంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఒక రకంగా వసంత కృష్ణ ప్రసాద్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. మైలవరం జడ్పీటీసీని కొత్త ఇన్ఛార్జిగా ఈ లిస్టులో ప్రకటించబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. మరిన్ని వివరాలు అందించడానికి మా వైసీపీ రిపోర్టర్ దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఈ ఆరో జాబితాలో ఎవరెవరి పేర్లు ఉండే అవకాశం ఉంది? మనం చూసాం ఐదో జాబితాలోనే కొన్ని స్వల్ప మార్పులతో మాత్రమే ప్రకటన చేశారు. ఎలా ఉండబోతుంది ఆరో జాబితా? సతీష్, ఇప్పటి వరకు ఐదు జాబితాలు వైఎస్ఆర్సీపీ మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి ప్రకటనలు చేసింది. ఇప్పటి వరకు అంటే మొత్తం 59 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి, అలాగే 13 పార్లమెంటరీ స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు పూర్తి చేశారు. మొత్తం 72 చోట్ల మార్పులు చేర్పులు సీఎం జగన్ పూర్తి చేశారు. అయితే కొన్ని చోట్ల ఆల్రెడీ మార్చిన చోట మరొకసారి మార్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆరో లిస్టు కూడా సిద్దమైంది. మరి కాసేపట్లోనే సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగు నాగార్జున ఇద్దరు కూడా ప్రకటించబోతున్నారు. అయితే ఆరో లిస్టు లో కూడా కొన్ని అసెంబ్లీ సీట్లకు సంబంధించి, అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉండబోతుంది. ముఖ్యంగా పలు కీలకమైనటువంటి, అంటే చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతుంది. ప్రధానంగా మైలవరానికి సంబంధించి, ఎందుకంటే మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన కొన్ని ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు కూడా చేస్తున్న నేపథ్యం, అలాగే టీడీపీకి కూడా ఆయన టచ్ లోకి వెళ్లినటువంటి సమాచారం నేపథ్యంలో వసంత కృష్ణ ప్రసాద్ కి వైసీపీ షాక్ ఇచ్చింది. తిరుమల రావును అక్కడ కొత్తగా ఇన్ఛార్జిగా తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం మైలవరం జడ్పీటీసీగా ఉన్నటువంటి అతన్ని ఇన్ఛార్జిగా తీసుకురాబోతున్నారు. అతను యాదవ్ సమాజ వర్గానికి చెందినటువంటి నేత. అతను మైలవరం వచ్చే ఎన్నికల్లో పోటీలో ఆయన కూడా ఉండబోతున్నారు. ఇక నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి అభ్యర్థి ప్రకటన కూడా ఇప్పుడు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట ఎమ్మెల్యేగా ఎంపీ ఇన్ఛార్జిగా పంపించారు కాబట్టి ఇప్పుడు నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి అభ్యర్థి ప్రకటన కూడా ఉండబోతుంది. అయితే మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి నేతకు నెల్లూరు సిటీ అవకాశం ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. దానికి సంబంధించిన ప్రకటన కూడా ఈ రోజు ఆరో లిస్టులో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక గిద్దలూరుకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా గిద్దలూరుకు సంబంధించి అన్నారాంబాబు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా కొద్దిసేపటి క్రితం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ని కలిశారు. అయితే చాలా రోజులుగా తాను ఎన్నికల్లో పోటీ చేయను, దూరంగా ఉంటానంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నారాంబాబునే కొనసాగిస్తారా, లేదంటే కొత్త వ్యక్తిని అక్కడ తీసుకొస్తారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మార్కాపురానికి సంబంధించి ప్రస్తుతం నాగార్జున రెడ్డి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మార్కాపురం కూడా మార్చాలని అనుకున్నారు. అక్కడ జంకే వెంకటరెడ్డిని తీసుకురావాలని చాలా రోజుల నుంచి వైసీపీ అధిష్టానం అనుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలో మార్కాపురానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఉంటాయనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రాబోతుంది. మార్కాపురంలో నాగార్జున రెడ్డిని కొనసాగిస్తారా, లేదంటే జంకే వెంకటరెడ్డికి అవకాశం ఇస్తారనేది ఈ రోజు ఆరో లిస్టులో ఆ పేరు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఎంపీలకు సంబంధించి, ఎంపీలు చాలా రోజులుగా పెండింగ్ ఉంది. నెల్లూరు ఎంపీ స్థానం పెండింగ్ ఉంది, అలాగే ఒంగోలు ఎంపీ స్థానం పెండింగ్ ఉంది, రాజమండ్రి స్థానం పెండింగ్ ఉంది, నర్సరావుపేట, అలాగే అమలాపురం, అనకాపల్లి, విజయనగరం ఇలాంటి కీలకమైనటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఆ పార్లమెంట్ ఇన్ఛార్జీలకు సంబంధించి కొన్ని స్థానాలకు సంబంధించి ప్రకటన అయితే ఈ రోజు ఆరో లిస్టులో ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఒంగోలుకి సంబంధించి అయితే ఇప్పుడు అందరు చూపు ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒంగోలులో మాగుంట కాదని ఆల్రెడీ చెప్పినటువంటి నేపథ్యం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తారని ఒక పార్టీలో విస్తృతమైనటువంటి ప్రచారం జరగడం, అదే విషయాన్ని బాలినేనికి కూడా సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒంగోలుకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అభ్యర్థిగా ఎవరు వస్తారనే దానికి సంబంధించి అయితే ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. బాలినేని కూడా చెవిరెడ్డి అభ్యర్థిత్వాన్ని కూడా ఆయన వ్యతిరేకరిస్తూ ఆయన హైదరాబాద్ వెళ్లిపోయినటువంటి పరిస్థితి. అది ఈ నేపథ్యంలో ఒంగోలుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకటిస్తారా, లేదంటే వేరొక వ్యక్తికి అవకాశం ఇస్తారనేది ఈ రోజు ఆరో లిస్టులో తెలియబోతుంది. ఇక నెల్లూరుకు సంబంధించి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చాలా రోజుల క్రితం ఆయనకి ఖరాయిన అనేప్పటికీ ఇప్పటి వరకు ఆయన పేరు ఎక్కడ కూడా ప్రకటించలేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు కూడా
ఈరోజు లిస్ట్ లో ఉంటుందనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఆయనకి సంబంధించి కూడా క్లారిటీ రాబోతుంది. ఇక రాజమండ్రికి సంబంధించి అయితే చాలా రోజుల నుంచి ఈ రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ప్రకటన అనేది పెండింగ్ లో ఉంది. ఇద్దరు డాక్టర్లు ప్రధానంగా అక్కడ పోటీ పడుతున్నారు. గూడూరు శ్రీనివాస్ తో పాటు అనసూరి పద్మలత, వీళ్ళిద్దరులో ఒకరికి అవకాశం ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ఆ రాజమండ్రికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఈ రోజు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక అమలాపురానికి మాదిగ సమాజవర్గానికి సంబంధించిన నేత కోసం వైఎస్ఆర్సీపీ ఇన్ని రోజులు ప్రయత్నాలు చేసింది. లేదంటే ఎవరికి అవకాశం ఇస్తారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ రాబోతుంది. ఒక ముఖ్యంగా నర్సాపురానికి సంబంధించి క్షత్రియ వర్గానికి ఇస్తారా లేదంటే బీసీకి ఇస్తారా అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. నర్సాపురం ప్రకటన కూడా ఈ రోజు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక విజయనగరం అలాగే అనకాపల్లి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఈ రెండు కూడా ప్రస్తుతం పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇటు విజయనగరం అనకాపల్లికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇటు విజయనగరానికి సంబంధించి మధ్య శ్రీనివాస్ కి ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన ప్రకటన కూడా ఉండే కదా. ఇప్పటికే చాలా రోజుల క్రితం నుంచి కూడా ఈ ప్రచారం జరుగుతున్నా ప్రకటన అనేది ఆలస్యం అవుతుంది. ఆ ప్రకటన కూడా ఈ రోజు ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అనకాపల్లికి సంబంధించి గుడివాడ అమర్నాథ్ ప్రకటిస్తారా లేదంటే కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకొస్తారా అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటివరకు 72 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. మొత్తం 13 పార్లమెంట్ ఇన్ఛార్జీలను ప్రకటించారు, 59 అసెంబ్లీ ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఆల్రెడీ కొత్తగా ప్రకటించినటువంటి వాళ్లలో కూడా కొన్ని చేంజెస్ కూడా చేశారు. ముఖ్యంగా గతంలో కూడా అరకుకు సంబంధించి లేదంటే మిగిలినటువంటి సత్యవేడికి సంబంధించి కూడా ఆల్రెడీ ప్రకటన తర్వాత వెనక్కి తీసుకోవడం, మళ్లీ వేరే క్యాండిడేట్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా మరొక కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి, ఉదాహరణకు ఎమ్మిగనూరుకి సంబంధించి గతంలో చెనకేశ్వరరెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత వెంకటేశ్ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇప్పుడు బుట్టా రేణుకను అఫీషియల్ గా ప్రకటించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎమ్మిగనూరుకి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఇప్పుడు ఆరో లిస్టు లో ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పత్తిపాడుకి సంబంధించి కూడా ప్రస్తుతం బాలసాని కిరణ్ కుమార్ ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన స్థానంలో రావిల్ కిషోర్ బాబుకి ఇస్తారా లేదంటే నిన్న జాయిన్ అయినటువంటి నెల్సన్ బాబుకి అవకాశం ఉంటుంది అనేది కూడా క్లారిటీ రాబోతుంది. ఏదైనప్పటికీ కూడా మరికాసేపట్లో ఆరో జాబితా రాబోతుంది సతీష్. రైట్.